ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరణ. ఆ స్థానంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసంతృప్తికి గురైన మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ నెల 16వ తేదీన కనుమ పండుగ రోజు తన స్వగ్రామమైన కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలం లక్ష్మీ నరసింహాపురం గ్రామంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. తను దర్శి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని తన అనుచరులకి చెప్పినట్లు సమాచారం. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ కి వైసీపీ నుంచి దర్శిడు అవకాశం లేదు. ఇక మిగిలింది టీడీపీ జనసేన పార్టీలే ఉన్నాయి. పొత్తులో భాగంగా దర్శిని జనసేనకి కేటాయిస్తారని వార్తలు ఎక్కువగా వినిపించడంతో జనసేనలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున దర్శిలో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే సామెతను మద్దిశెట్టి వేణుగోపాల్ ఆచరించారనుకుంటా 2019లో వైసీపీలో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 నుంచి మెగా ఫ్యామిలీకి పరిచయస్తులుగా ఉన్న వేణుగోపాల్ జనసేనలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. లేదా టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారా అనేది వేచి చూడాలి.